హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అన్వేషణి ఈరోజు మనం ఇంట్లోనే నైట్రోజన్ ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అది కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తీసేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకుని అందులో టూ స్పూన్స్ కాఫీ పౌడర్ టూ స్పూన్స్ టీ పౌడర్ ఏ ఏ కంపెనీదైనా పర్వాలేదు జస్ట్ టూ స్పూన్స్ కాఫీ పౌడర్ టూ స్పూన్స్ టీ పౌడర్ తీసుకోండి ఆ తర్వాత అందులో ఒక ఐదారు గ్లాసుల నీళ్ళు పోయండి ఆ పోసిన నీటిని మనము మామూలుగా కాఫీ తాగడానికి లేదంటే టీ తాగడానికి డికాషన్ పెట్టుకుంటాం కదా అలాగా డికాషన్లో పెట్టినట్టు ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఎందుకంటే వీటి లోపల యాసిడ్స్ అవి ఉంటాయి అవి చెట్లకి హాని చేస్తాయి అవి పోవాలి అంటే మనము వీటిని బాగా కాగబెట్టాలన్నమాట నీళ్ళలో వేసి బాగా పది పదిహేను నిమిషాలు కాగేటప్పటికీ అవి మొత్తం పోతాయి ఆ తరువాత దాన్ని మనము ఫిల్టర్ చేసుకోవచ్చు మామూలుగా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బకెట్లోకి తీసుకోండి డైరెక్ట్గా ఇదిగో చూస్తున్నారు కదా బాగా కాగిపోయింది బాగా విపరీతంగా అంటే ఒక పది పదిహేను నిమిషాలు బాగా తెరలబెట్టేసేయండి బాగా కాగబెట్టిన తర్వాత ఆ నీటిని ఒక బకెట్లోకి తీసుకోండి బకెట్లోకి తీసుకున్న తర్వాత ఆ మిగిలిపోయిన కాఫీ పౌడర్ ఏదో టీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ మిగిలిపోయిన దాన్ని పడేయకండి పడేయకుండా ఎండలో ఎండబెట్టండి ఒక నాలుగైదు రోజుల పాటు ఎండాకాలం అయితే రెండు మూడు రోజుల్లోనే ఎండిపోతుంది అనుకోండి మామూలుగా అయితే ఒక ఐదు ఆరు రోజులు పడుతుంది ఎండ పెట్టేసేయండి ఎండ పెట్టేసిన తర్వాత దాన్ని ఏం చేద్దామో అనేది నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఈ నీటిని ఏదైతే మనం డికాషన్ ఈ బకెట్లో తీసుకున్నామో దీనిలో బకెట్ నిండా వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఏదైతే టీ డికాషన్ తయారు చేసామో కాఫీ అండ్ టీ డికాషన్ అది బాగా డైల్యూట్ అవ్వాలి చూసారా ఎంత వస్తుందో ఇంకా యాసిడ్స్ ఉన్నాయన్నమాట అది కంప్లీట్గా పోవు అందుకని మనము ఫుల్గా దీన్ని డైల్యూట్ చేయాలి బకెట్ నిండా వాటర్ చేసేసాను కదా ఇప్పుడు ఈ రేషియోలో తీసుకున్న తరువాత ఇప్పుడు కూడా కంప్లీట్గా వేయద్దండి మొక్కకి ఓన్లీ హాఫ్ మగ్ అంటే ఈ ప్రిపేర్డ్ సొల్యూషన్ ఏదైతే తీసుకున్నామో అది హాఫ్ నార్మల్ ప్లెయిన్ వాటర్ హాఫ్ అందుకని నేనేం చేశానంటే ముందు హాఫ్ మగ్ ఇది తయారు చేసిన ఇది పోసాను మొక్కకి ఆ తరువాత మళ్ళీ ఒక హాఫ్ మగ్ ప్లెయిన్ వాటర్ నార్మల్ వాటర్ వెంటనే పోసేయండి అది జస్ట్ వన్ ఈస్ టు వన్ రేషో అనమాట ఆ రేషోలు ఇంకా ఎంత ఇంకా డైల్యూట్ చేసినా కూడా మంచిదే ఏం పర్వాలేదు ఎంత డైల్యూట్ చేస్తే అంత మంచిది దీన్ని నెలకొక్కసారైనా అండి మొక్కలకి వారానికి ఒకసారి అట్లా అవసరం లేదు నెలకు ఇస్తే సరిపోతుంది ఇండోర్ ప్లాంట్స్కి మామూలు ప్లా గులాబీలకి హైబిస్కస్కి మందారాలకి వీటికి ఎసిడిక్ సాయిల్ అంటే ఇష్టం అసిడిక్ సో కొంచెం ఇచ్చ లైట్గా యాసిడ్స్ ఉన్నా కూడా పర్వాలేదు ఈ గులాబీ మొక్కలకి ఇంకా మందారాలకి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఆకులు చక్కగా పచ్చగా రావడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇంకా అసలు ఏ టైంలో ఇవ్వాలి అంటే ఇదిగో ఇక్కడ ఆకులు చూసారా లేత ఆకులు కూడా ఎల్లోగా టర్న్ అయిపోతున్నాయి టర్న్ అవ్వడం అంటే పేల్ ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట అంటే మరీ పచ్చగా ఉండకుండా ఆకు చూసారా రంగు మారిపోతుంది ఇట్లా ఉంది అంటే దీని అర్థం దీనికి నైట్రోజన్ తగ్గింది అని అర్థం ఇక్కడ గ్రీన్ వెయిన్స్ ఉన్నాయంటే ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంది అని అర్థం సో నైట్రోజన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ సో ఇట్లాంటి మొక్కలకి ఇందాక తయారు చేసిన నీరు ఉంది కదా అది పోయాలి ఇంకా ఇదేంటంటే ఇందాక మనం తయారు ఎండపెట్టమని చెప్పాను కదా ఆ పౌడర్ అదేమో లిక్విడ్ రూపంలో ఇచ్చే సొల్యూషన్ అంటే లిక్విడ్ రూపంలో నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇది సాలిడ్ రూపంలో నైట్రోజన్ ఫర్టిలైజర్ దీన్ని మనం మామూలు కుండీకి అయితే ఒక స్పూన్ సరిపోతుందండి ఇది కొంచెం పెద్ద టబ్ లాంటిది అందుకని పెద్ద కుండి కాబట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు వేశాను ఇది ఒక టబ్బు చూసారు కదా ఇది ఈ టబ్కి త్రీ స్పూన్స్ పడుతుంది దీనికి త్రీ స్పూన్స్ వేశాను నార్మల్ కుండికి అయితే చిన్న కుండి ఉంటుంది కదా దానికి వన్ స్పూన్ సరిపోతుంది ఇలా మట్టి తువ్వేసేసి ఆ పౌడర్ వేసి మళ్ళీ చక్కగా మళ్ళీ ఇలా కలిపేసి వెంటనే నీళ్ళు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా ఇలా మీరు కనుక చేస్తే కరెక్ట్గా వారం పది రోజుల్లో ఆ చెట్టు ఆకులన్నీ మళ్ళీ గ్రీన్గా అయిపోయి ఫ్రెష్గా అయిపోతాయి ఇంతేకాదండి ఇంట్లో మనం ఆకుకూరలు బీన్స్ చిక్కుడుకాయలు ఇలా గ్రీన్ కలర్లో ఉండే వెజిటేబుల్స్ని వేటినైనా సరే ఉడకపెట్టిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని పోసినా కూడా అదే నైట్రోజన్గా మారిపోతుంది మొక్కలకి నైట్రోజన్ ఎంత ఎక్కువ ఉంటే మొక్కలు అంత పచ్చగా ఉంటాయి ఆకులు ఎంత ఎక్కువగా వస్తాయి అన్నమాట సో వీటిని మనము చక్కగా ఇండోర్ ప్లాంట్స్కి ఆకుకూరలకి కరివేపాకు మొక్కలకి ఇట్లాంటి వాటికి ఇంకా ఎసిడిక్స్ ఆయిల్ ఇష్టమైన వాటికి గులాబీ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి నైట్రోజన్ తగ్గింది ఈ మొక్కకి ఆకులు కొంచెం ఎల్లోగా రెడీ అవుతున్నాయి అని అనిపించినప్పుడు మనం ఆ మొక్కలకి ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్